ఆలస్యంగా అలర్ట్, కాషాయంలో ప్రక్షాళన టార్గెట్ గా లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ జలక్ రిపీట్ కాకుండా వ్యూహాలు, డబుల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా పావులు, రాష్ట్రంలో అగ్రనాయకుల పర్యటనలు, అసెంబ్లీ ఎన్నికల తప్పిదాలపై పోస్ట్ మార్టం నిర్వహించుకున్న బీజేపీ ఆలస్యంగా అలర్ట్ అయింది. రాష్ట్ర నాయకత్వంలో పలు మార్పులు చేపట్టింది. రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో ఎలాగైనా డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోడీని ప్రచారానికి రావాలని స్టేట్ లీడర్లు ఇప్పటికే రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే కేంద్ర మంత్రులు ఇక్కడికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నెల 28 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం విజిట్ చేయనున్నారు. నేతలకు పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. సో మొత్తానికైతే బీజేపీ కొంత అలర్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా వాళ్ళకు చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని వాళ్ళు వాడుకోవట్లేదు. ఎందుకంటే స్థానిక నాయకత్వం చాలా వీక్గా ఉంది. స్థానిక నాయకత్వం ఎలాంటి ఎఫర్ట్ లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున గెలుస్తామనేటువంటి భ్రమల్లో బతుకుతా ఉన్నారు. అందుకే ఈరోజు స్థానిక నాయకత్వం చేస్తున్నటువంటి లాలూచి రాజకీయాలు వాళ్ళ చేతగానితనం వల్లే ఈరోజు అసెంబ్లీలో 8 సీట్లకు పరిమితమైంది. వాస్తవంగా పార్లమెంట్లో కూడా 8 సీట్లు వచ్చేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది. గంటా పదంగా చెప్పాలి, మినిమం 8 అయితే ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇక్కడ స్థానిక నాయకత్వం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పనిచేస్తేనే ఈ సీట్లు వస్తాయి. లేదంటే వీళ్ళు 4 సీట్లకు 3 సీట్లకు పరిమితమైన ఆశ్చర్యం లేదు. వాస్తవం కలిసి పెట్టుకోండి, వీళ్ళు కలిసికట్టుగా ఉండి ఎఫెక్టివ్గా పనిచేస్తేనే 8 సీట్లు వస్తాయి. లేదంటే మాత్రం 3-4 సీట్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పోవద్దు. మోడీ మానియానే మమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటే పొరపాటు. మీ యొక్క ఖచ్చితంగా మీ యొక్క క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈరోజు సికింద్రాబాద్లో కానీ నిజామాబాద్లో కానీ ముఖ్యంగా కరీంనగర్లో కానీ ఆదిలాబాద్లో కానీ ఈ 4 జిల్లాల్లో బీజేపీ ఉంది కదా, ఇక ఈ 2 భారీగా వీళ్ళిద్దరి అభ్యర్థుల పైన నెగిటివిటీ బాగా ఎత్తున కనుగొడుతూ ఉంది. అయినప్పటికీ కూడా గెలుస్తారు, గెలవరని కాదు, కాకపోతే చెప్తూ ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతే కనుక ఖచ్చితంగా ఈ 4 సీట్లలో 1-2 పోయే అవకాశం అయితే ఉంటుంది. వాస్తవంగా దయచేసి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే మీరు గెలుస్తారు. లేదంటే మాత్రం మిమ్మల్ని ఆ దేవుడు కాపాడలేడు, మోడీ మాని అసలే కాపాడలేని విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ 5 సంవత్సరాలు ఈరోజు పదవిలో ఉండడం జరిగింది. పదవిలో ఉండాలంటే ఆటోమేటిక్గా మీ పైన ఒక రకమైనటువంటి ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం కలిగి ఉంటుంది. కాబట్టి అది నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, మరి దాన్ని ఓవర్కమ్. అది మోడీ మానేతో మేమంతా గెలుస్తాం అనుకుంటే పొరపాటు. మీ వ్యక్తిగత ఇమేజ్ కూడా చాలా ఇంపార్టెంటు. సో అది దృష్టిలో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, ఈ 4 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కానీ మీరు మోడీ మానేతో గెలుస్తామనుకుంటే మాత్రం పొరపాటు. మీరు గత ఈ 5 సంవత్సరాలు చేసిన తప్పులను దయచేసి ప్రజల్లోకి వెళ్ళి తీసుకోండి. లేదంటే మళ్ళీ ఈ ప్లేస్లోకి బీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తుంది, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు.